Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా నాన్నగారు 20 సంవత్సరాలు కంటిన్యూగా ఐదు టర్మ్స్ సర్పంచ్ గా పనిచేశారు. సర్పంచ్ గా ఎన్నికయ్యారు, ఐదు సంవత్సరాలు కంటిన్యూస్ గా వితౌట్ బ్రేక్. అలా నేను మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలిచాను. వాళ్ళకి నిజంగా నా మీద విమర్శలు చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో నా మీద పోటీ చేసిన వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడాలి, విమర్శలు చేయాలి. అంతేగాని అటు పిచ్చి కుక్క ఆ పట్టాభిరామణ పందిలాగా ఊరాడు, వాడికి బుర్ర లేదు. వాడికి అటువంటి బుర్ర లేని వాడితో సంస్కారహీనుడితోటి నాతో మా వారితో మాట్లాడిస్తూ నా మీద విమర్శలు చేస్తున్నాడు, నా భార్య మీద విమర్శలు చేస్తున్నాడు. మా భార్య ఫ్యామిలీ వైఫ్, ఆవిడ రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా రాలా, ఏదో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి సేవా కార్యక్రమాలు చేసి మా భార్య మీద, నా కుమారుడు గంజాయి వ్యాపారం చేస్తున్నాడంట, మద్యం వ్యాపారం చేస్తున్నాడంట, నేను ఉదయభాను గ్రావెల్ లిక్కర్ వ్యాపారం చేస్తున్నానంట, ఇలా కుటుంబ సభ్యులందరి మీద, ఒకళ్ళు లిక్కర్ వ్యాపారం, ఒకళ్ళు గ్రావెల్ వ్యాపారం, ఒకళ్ళు శాండ్ వ్యాపారం, ఒకళ్ళు బియ్యం వ్యాపారం, ఇలా అన్ని రకాల వ్యాపారాలు మా కుటుంబం వాళ్ళు చేస్తున్నట్టుగా ఆ సంస్కారహీనుడు మాట్లాడుతున్నాడు, పట్టాభిరామణ పిచ్చి కుక్క. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పూర్తిగా భూస్థాపకమైన పరిస్థితిలో ఉంది. అందుకనే ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ కేసీని నాని లాంటి వాళ్ళు, అలానే గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి వైదొలగాలనుకున్నారు. ఎందుకంటే అక్కడ అధినాయకుడికి ఆయనకి అది పెత్తనం లేదు. ఇవాళ ఇటువంటి పిచ్చి కుక్కలు కొంతమంది చేరారు పార్టీలో, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా చీ కొడుతున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, అరే పట్టాభిరామం పిచ్చి కుక్క, ధైర్యం ఉంటే నిరూపించుకో. నువ్వు నన్ను ఫోర్సిక్ ల్యాబ్ అంటున్నావు, మా అబ్బాయిని ఫోర్సిక్ ల్యాబ్ తీసుకోమంటున్నావు, నేను రెడీ. ఫోర్సిక్ ల్యాబ్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా వస్తాం. అలానే చంద్రబాబు నాయుడు రమ్మను, భువనేశ్వరం రమ్మనండి, లోకేష్ రమ్మనండి, లోకేష్ భార్య బ్రాహ్మణి రమ్మనండి, నలుగురు రమ్మనండి. నేను కూడా మా అబ్బాయిని తీసుకొస్తాను, మా పిల్లల్ని తీసుకొస్తాను ఫోర్సిక్ ల్యాబ్ కానీ. నేను ఇస్తాను బ్లడ్ టెస్ట్ ఇస్తాను, హెయిర్ టెస్ట్ ఇస్తాను. నువ్వు ఏదో ఆగావు ఇందాక బ్లడ్ టెస్ట్ హెయిర్ టెస్ట్ అన్నావు, ఇంకా ఏ టెస్ట్ కావాలని ఇస్తాం. నీవు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటుకున్నట్టు కేసులో ఫోర్సిక్ ల్యాబ్లో నా గొంతు కాదు అని చెప్పి ఇవాటి వరకు చెప్పలేకపోయాడు ఫోర్సిక్ ల్యాబ్లో. అటువంటి చంద్రబాబు నాయుడు ఫోర్సిక్ ల్యాబ్లో అడ్డంగా దొరికిపోయి ఇవాటి వరకు కూడా ఓటుకున్నట్టు కేసులో ఆ గొంతు నాది కాదని ఇవాటి కూడా చెప్పలేకపోయాను చంద్రబాబు నాయుడు గురించి. అలానే ఇవాళ లోకేష్ గురించి, ఆ లోకేష్ ఏ విధంగా రాజకీయ చరిత్ర, అతని గురించి ఏంటో, అతను అమెరికాలో ఎటువంటి డ్యాన్సులు చేశాడో, ఆడవాళ్ళతో ఏ విధంగా తిరిగాడో సోషల్ మీడియాలో చూశాం. ఇవాళ ఆ విధంగా నీ పార్టీలో వ్యక్తులు ఉన్నారు, ఇవాళ నీ విశ్వసించి మాట్లాడుతూ నువ్వు అలానే హెరిటేజ్లో ఆ రోజున మీరు మిల్క్ ప్యాకెట్తో పాటు హెరాయిన్ ప్యాకెట్స్ కూడా మీరు సప్లై చేశారు. హెరిటేజ్ ప్యాకెట్తో పాటు హెరాయిన్ కూడా సప్లై చేశారు. అప్పుడు పూర్తిగా పేపర్లో వచ్చింది ఆ రోజున, మరి దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇవాళ ఎక్కడో నల్గొండ జిల్లాలో ఎక్కడో ఒక మద్యం కేసు లేకపోతే గంజా కేసు లాంటివి దొరికితే అది మా మీద నిందలేటువంటి ఎంతో సబబు. ఇప్పటికైనా చెప్తున్నాను, మిమ్మల్ని తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాను. ఇవాళ ఆల్రెడీ నిన్న పోస్టింగ్ పెట్టేవాడు ఫేస్బుక్లో పెట్టేవాడు దొరికాడు, ఆల్రెడీ వాడు ఫరార్లో ఉన్నాడు. ఇవాళ కదా రేపు దొరుకుతాడు, రేపు కదా ఎల్లుండి దొరుకుతాడు. డెఫినెట్ దాని మీద వాడి మీద యాక్షన్, పోలీస్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అసలు మాకు సంబంధం లేని కేసు, జరిగింది ఎక్కడ, నల్గొండ జిల్లాలో. మా అబ్బాయి ఉంది హైదరాబాద్లో, నేనున్నది నిన్న మచిలీపట్నం ఉన్నాను. నేనంట విజయ సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులకి, అలానే మంత్రులకి, టీఆర్ఎస్ మంత్రులతో కూడా నల్గొండ పోలీసులు రికమెండ్ చేస్తానంట. నిన్న నేను మచిలీపట్నంలో జిల్లా పరిషత్ ఎలక్షన్స్ నేనున్నాను. అటువంటి అభాండాలు మా నా మీద కూడా వేస్తున్నారు, దీన్ని పూర్తిగా నిర్విద్ధంగా నేను ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ప్రజలు చీకొట్టారు మిమ్మల్ని, 23 మంది శాసనసభ్యులు తగ్గిపోయారు 90 నుంచి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి, నిరాజ్యతగాలతో వాగించమాకండి. ధైర్యం ఉంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే పోటీ చేశారో, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ప్రజా ప్రెస్ మీట్లో మాట్లాడడం తప్ప నిరాజ్యతగాలతో మాట్లాడిస్తే పంది కొట్టు బట్టలు కొట్టేసి కొడతారు, ప్రజలు ఊరుకోరు. ఇటువంటి వాళ్ళ పట్టాభి లాంటి వాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం అని ఒక ఐపీఎస్ ఆఫీసరు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నాడు. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషన్ని అడ్డగించి అతన్ని చాలా అవమాన పాలు చేశాడు ఇదే పట్టాభి. వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తే కృష్ణలంక పోలీసులు బట్టలు తీసుకొట్టారు ఇదే పట్టాభిరామని.
అటువంటి సిగ్గులని వెదవ బట్టలుడు తీసుకొట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన వాళ్ళ హయాంలో. ఇవాళ ఆయన స్పోక్స్ మ్యాన్ అంట, ఆ స్పోక్స్ మ్యాన్ మా మీద విమర్శిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం, తప్పనిసరిగా న్యాయస్థానంలో నిల్చోబెడతాం, దీని మీద పరువు నష్టదా వేస్తాం, తప్పకుండా దీని మూల్యం కూడా చెల్లించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ధైర్యం ఉంటే మా మీద రండి, మా మీద నిందలుంటే చెప్పండి, మా మీద ఉంటే భూతద్దాలతో ఎత్తుక్కోండి, మా మీద ఎక్కడ మేము దొరికితే. ఇక్కడ బియ్యం పీడిఎస్ రైస్ మాకు సంబంధం అండి, పీడిఎస్ రైస్ మేము పట్టించాం. మన గత ఆగస్టు మాసాలు 2 కేసులు పెట్టించాం పీడిఎస్ రైస్ దొంగతనం అమ్ముతుంటే. ఇవాళ ప్రభుత్వం మాది, మా ప్రభుత్వం ఎటువంటి అక్రమాలు జరగకూడదు, ఇసుక పంపిణీ సరిగ్గా జరగాలి. అలాంటిది ఇసుక మాఫీ మేం చేస్తామంట. ఇవాళ ఇసుక అనేది ఎక్కడ కూడా మాఫీ అనేది లేనేలేదు, అది రాష్ట్రంలో ప్రజానికానికి 5 కోట్ల మంది ప్రజానికానికి తెలుసు, ప్రజాప్రతినిధులు తెలుసు. ఇసుక ఎక్కడ కూడా జరగట్లేదు, అక్రమ ఇసుక ఎక్కడ జరగట్లేదు. అలానే మద్యం గవర్నమెంట్ షాపుల్లో మద్యం ఉంది, ఇవాళ మద్యం ఇసుక బియ్యం అన్నీ కూడా మా కనసంలో దొరుకుతున్నట్టుగా ఆ ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి మొండా కొడుకు. సిగ్గుండాలి వాడికి మాట్లాడడానికి. ధైర్యం నిరూపించండి, నేను రెడీగా ఉన్నాను, దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాడు రమ్మండి, ఎక్కడ సవాల్ చేస్తామని వాళ్ళ తెలుగుదేశం నాయకుల్ని, ఆ నెలజీతగాడి పట్టాభిగాడిని రా దమ్ముంటే రా, ఫోర్సిక్ ల్యాబ్ కాదు నీ బాబు, ఏ ల్యాబ్ రమ్మన్నా వస్తాం, నా కొడుకుని తీసుకొని వస్తాను. నువ్వు కూడా నారా చంద్రబాబు నాయుడిని, భువనేశ్వర్ని, లోకేష్ని, బ్రాహ్మణి రెడీ చేయి. రేపంటే రేపు, ఎల్లుండి ఎల్లుండి రెడీ. హైదరాబాద్ ఎక్కడంటే అక్కడ రెడీ. సిగ్గులేని అదవా, సంబంధం లేని విషయాలు మాట్లాడతానంటే సంబంధం విషయాలు మాట్లాడు. ఎక్కడో నల్గొండ జిల్లాలో జరిగిన విషయాలు మాట్లాడుతున్నామంటే ఎంతకన్నా సిగ్గుమాల చేరింగ్ కూడా లేదని చెప్పి మరి పట్టాభిని తెలుగుదేశం నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం. మరొకసారి ఈ విధంగా మా మీద అభాండాలు, అలానే ఇటువంటి సంబంధం లేని విషయాలు మళ్ళీ మాట్లాడితే మాత్రం చూస్తా ఊరుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరిస్తున్నాను. తప్పకుండా పరువు నష్టదా వేస్తాను. నేను ఇవాళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళు కూడా పోలీసులు ట్రేస్ చేశారు, వారి మీద వివరణ తీసుకుంటాం. తప్పకుండా దాని మీద నేను వెంటనే లీగల్గా చర్య తీసుకుంటాం. అలానే వాళ్ళ పట్టాభి మాట్లాడినాడు, ఫోర్సిక్ ల్యాబ్ అన్నాడు. ఫోర్సిక్ ల్యాబ్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కాదు, దేనికే రెడీ మేము. అసలు మా సంబంధం ఉంటే కదా, నిన్న మా పెద్ద అబ్బాయి అన్నాడు, ఇవాళ చిన్న అబ్బాయి అన్నాడు. మా పెద్ద అబ్బాయి పేరుంటే తెలియదు, చిన్న అబ్బాయి పేరుంటే తెలియదు. వాళ్ళకి ఏదో ఉదయభాని మీద వేయాలి, ఉదయభాని మీద ఏదో రకంగా బురద జల్లాలి. అటువంటి బురద జల్లాలంటే కుదరదు, ఆ బురదలో మీరే మునిగిపోతారు, అడ్రస్ రావడం గల్లంత అవుతారు మీరే. నా ఎదుగుదలకి జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నా ఎదుగుదలకి నేను చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలకి ప్రజల్లో మాకున్న ప్రజా విలువ చూసి సహించలేకపోతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికాడు కదా ఓటుకున్నాడు కేసులో, ఆయన నార్కో టెస్ట్ అన్నాడు. మరి ఆ నార్కో టెస్ట్లోనే ఆయన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికినా కూడా వాళ్ళ నాయకుడే ఇప్పటిదాకా దాని మీద సమాధానం చెప్పలా. అందుకని మీరు మళ్ళీ రమ్మన్నాం నార్కో టెస్ట్, దాన్ని రమ్మన్నాడు కదా అతను, అవునాడు అతను కూడా రమ్మన్నాం మేము. అవును, మా కుటుంబ సభ్యుల సంబంధం ఏంటి? అసలు మా కుటుంబ సభ్యుల సంబంధం లేదు కదా, నేను మా పెద్ద అబ్బాయి అన్నాడు, ఇప్పుడు 2వ అబ్బాయి అంటున్నాడు. నోరుంది కదా ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే ఎలాగా? ఏదైనా అభియోగం ఉంటే అభియోగం స్పష్టంగా చెప్పండి, మీ మీద అభియోగం ఉంది, మీ మీద ఫలానా పోలీసు పట్టుకున్నారు, మీ మీద ఫలానా ఎఫ్ఐఆర్ వేశారు చెప్పనండి. ఎవడో నల్గొండ జిల్లాలో పట్టుకుంటే మా అబ్బాయి అన్నారు, మా అబ్బాయి కాదు మళ్ళీ 2వ అబ్బాయి అన్నాడు. ఇవాళ ఇలా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యుల మీద మాట్లాడుతున్నాడు సంస్కారం లేకుండా. కుటుంబ సభ్యులకు ఏ విధంగా సంబంధం ఉంది? ప్రత్యక్ష రాజకీయాల్లో నేనున్నాను, నా మీద చెప్పనండి. అదే కాబట్టి ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కృష్ణా జిల్లాలో నాయకుల్ని ఇష్టం వచ్చేటి మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకోము. దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి నా మీద సవాల్, దేనికైనా నిరూపించండి. నేను ప్రజాక్షేత్రంలో 3 సార్లు గెలిచాను, నీలాంటి అడ్రస్ లేనివాడు, వార్డు మెంబర్ గెలవలేనివాడు, నెలజీతగాడు నా మీద మాట్లాడితే మాత్రం చూస్తా ఊరుకోవాలని చెప్పి కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అసలు ఇవాళ తాలిబన్కి దానికి టెస్ట్కి ఇవాళ డ్రగ్స్కి సంబంధం ఏంటంటే దానికి కావాలని ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏదో రకంగా ఏదో బురద్జల్లాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తుంది తప్ప ఆధారం లేని నిందలేస్తున్నారు వాళ్ళు. లోకేష్ వాళ్ళు తాడేపల్లి సంబంధం లేదు, అది అడ్రస్ కూడా ట్యారీ కాలేదు. అది ఇవాళ నేను ఒకటే చెప్తున్నానండి,
నేను నార్త్ కోయనాల్సి చర్చికి ఎందుకని చంద్రబాబు నాయుడు రమ్మన్నానంటే ఎన్టీఆర్ సావు కారణం ఆయనే, ఓటు నోటు కేసుకి ఆయనే కారణం, అలానే అమరావతి ల్యాండ్ కుంభకోణానికి ఆయనే కారణం. ఇవన్నీ కూడా అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి. అందుకని నార్కో టెస్ట్కి వస్తే అన్ని బయటకు వస్తాయని మా ఉద్దేశం. అందుకని చంద్రబాబు నాయుడిని లోకేష్ కొట్టమంటున్నాం.